खर्गे गारु श्रीमत सोनिया गांधी गारु कंदे श्रीनिवास रेड्डी गारिकि अवकाशम इच्चि ई रोजु कंदे श्रीनिवास रेड्डी गारिनि कांग्रेस पार्टी अभ्यर्थिगा श्री मल्लिकार्जुन खर्गे गारु श्रीमत सोनिया गांधी गारु इक्कड निलबेट्टडं जरिगिंदि। ఈ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాస్ రెడ్డిని గెలిపించడానికి వేలాది మంది మా ఆడబిడ్డలు మా అక్కలు మా పెద్దమ్మలు మా యువకులు అందరూ కలిసి వచ్చి మా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వమంతా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చిందంటే నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది। ఆదిలాబాద్ గడ్డ మీద మీరు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయబోతున్నారు, రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలుపించబోతున్నారు। మీడియా మిత్రుల సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా, గత 15 ఏళ్లుగా ఇక్కడ జోగి రామన్ననే ఎమ్మెల్యేగా ఉన్నాడు। గత 10 సంవత్సరాలుగా టిఆర్ఎస్ కేసీఆర్ మంత్రిగా ముఖ్యమంత్రిగా వాళ్ళ వాళ్ళే ఉన్నారు। నేను మిమ్మల్ని అడుగుతున్నా, జోగి రామన్న సక్కనోడైతే కేసీఆర్ ఎందుకు మంత్రి పదవి నుంచి తొలగించడో ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పాలని నేను అడుగుతున్నా। జోగి రామన్న నీతిమంతుడైతే రాముడిలాక సక్కనోడే అయితే కేసీఆర్ ఎందుకు జోగి రామన్నను మంత్రి పదవి నుంచి తొలగించడో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి। అతను మంత్రి పదవి నుంచి తొలగించినంటేనే కేసీఆర్ దృష్టిలో జోగి రామన్న ఏదో తప్పు చేసిందనే కదా। మరి మంత్రి పదవి కేసీఆర్ తొలగిస్తే మనమే అమాయకులమా? మనల్ని జోగి రామన్న మోసం చేసి మళ్ళోసారి ఎమ్మెల్యే ఎట్లా గెలుస్తాడు, ఎట్లా ఓట్లేస్తామని నేను అడుగుతున్నా। ఆదిలాబాద్ ప్రజలు జోగి రామన్నను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నువ్వు మంత్రి పదవి తొలగించినావు కేసీఆర్, కాబట్టి ఇయాల నువ్వు మంత్రి పదవి తొలగించిన జోగి రామన్నను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఇయాల ఇంతమంది వేలాది మంది ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారు। ఇయాల ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి 23 జిల్లాలలో ఆయన అత్యధికంగా వెనుకబడ్డది ఆదిలాబాద్ జిల్లానే। తెలంగాణ రాష్ట్రం వచ్చినాకైనా ఆదిలాబాద్ బతుకులు బాగుపడతాయి, కొమరం భీమ్ రామ్చి గోండ ఆదర్శంగా తీసుకొని ఈ గడ్డ మీద పోరాట యోధులు ఉన్నారు। ఈ గడ్డ మీద సమస్యల పరిష్కారం కోసం జల్ జమీన్ జంగుల్ అనే పోరాటాన్ని చేసి ప్రపంచానికి తమ పోరాట పటిమను చూపిన, తమ వీరత్వాన్ని ధీరత్వాన్ని ప్రపంచానికి చాటిన ఆదిలాబాద్ గడ్డకు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరుగుద్దని మేము ఆలోచన చేసినాం। ఆనాడు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆదిలాబాద్లో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనతో ప్రాణయిత చెవల్ల ప్రాజెక్టును తుమ్మిడి దగ్గర నిర్మించి 160,000 ఎకరాలకు మీకు నీళ్ళు ఇవ్వాలనుకున్నారు। తెలంగాణ రాష్ట్రానికి 14,00,000 ఎకరాలకు సాగునీరు అందించాలనుకున్నారు। తుమ్మిడి దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తే అత్యధికంగా ఆదిలాబాద్కు లాభం జరుగుతుంది, ఆదిలాబాద్కు నీళ్ళు ఇచ్చిన తర్వాతనే ఆ కిందికి నీళ్లు పోతాయని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది। తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలకు అన్యాయం జరుగుతుంది, శ్రీమంత పాలకులు సమైక్య రాష్ట్రంలో ఈ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని కేసీఆర్ అన్నాడు। మరి కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, ఈ తెలంగాణకు నీళ్లు రావాలి, ఈ తెలంగాణ నిధులు తెలంగాణ ప్రజలకే ఉపయోగపడాలి, ఈ తెలంగాణ నిరుద్యోగ యువకులకు నియామకాలు జరగాలి అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది। మరి మేము ఇచ్చిన తెలంగాణలో ఆదిలాబాద్కు సాగునీళ్ళు వచ్చినాయా సోదరులారా? వచ్చినాయా? ఆదిలాబాద్లో అభివృద్ధి కోసం నిధులు వచ్చినాయా? మీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నిధులు ఇచ్చిండ్రా? దళితులకు 3 ఎకరాల భూములకు నిధులు ఇచ్చిండ్రా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రా? నిధులు రాలేదు, మరి నియామకాలు? ఇవాళ ఈ ఆదిలాబాద్లో అత్యధికంగా ఆదివాసీలు గిరిజనులు వెనుకబడిన బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు, మీ పిల్లలకి ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా?
అంటే మనల్ని నీళ్లు నిధులు నియామకాల పేరు మీద మనల్ని నమ్మించి మోసం చేసి పదేళ్ళు ముఖ్యమంత్రి పదవి అనుభవించి నియామకాలు వాళ్ళ ఇంట్లో ఉన్న కొడుకుకు బిడ్డకు అల్లుడికి సడ్డకుని కొడుకుకు సుట్టపోలకు అందరికీ నియామకాలు వచ్చినాయి తప్ప మన పిల్లలకు మన ఇంటికి ఉద్యోగం రాలే సోదరులారా. మీరు ఆలోచన చేయండి. ఇవాళ నిధులు 22,75,000 కోట్ల రూపాయలు. ఈ 10 సంవత్సరాలలో రాష్ట్ర బడ్జెట్ అప్పులు కూడితే 22,75,000 కోట్ల రూపాయలు. ఎవడు తీసుకుపోయిండు, ఎవడు దొంగతనం చేసిండు, ఎవడు సంపాదించుకున్నాడని నేను అడుగుతున్నా. ఆంధ్ర కాంట్రాక్టర్లకు కట్టబెట్టి వాళ్ళిచ్చే కమిషన్ల కక్కుర్తి వాడితే ఇవాళ మేడిగడ్డ కుప్పగూలింది, అన్నారం పగిలిపోయింది. ఇవాళ నీ అవినీతికి ఈ తుమ్మిడేటి దగ్గర నిర్మించాల్సిన ప్రాణహిత జవళ్ళ ప్రాజెక్టు కిందికి తరలిపోయి మేడిగడ్డ దగ్గర కట్టినమన్నావు కదా, మేడిగడ్డ దగ్గర కట్టిన బ్యారేజు మేడి పండు లెక్క పట్టున పగిలిపోయింది, కుప్ప గూలిపోయింది. ఇవాళ అన్నారం పగిలిపోయింది. ఇవాళ సుందిల్ల ఎప్పుడు కొట్టుకుపోతుందో ఎవరికి తెలియదు. ఆయన అన్నాడు, ఎందుకు నువ్వు తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు కడలేవంటే మహారాష్ట్రలో 3,000 ఎకరాల భూమి ముంపు గురవుతుంది, వాళ్ళు ఇస్తలేదన్నారు. నువ్వు 10 లక్షలు 15 లక్షలు ఇస్తే వాళ్ళు ఇవ్వకపోవచ్చు. ఒకవేళ 3,000 ఎకరాల భూమికి ఎకరాకు 1,00,000,000 రూపాయలు ఇచ్చినా 3,000 కోట్ల రూపాయలతో ఆ 3,000 ఎకరాల భూమి కొనుంటే ఇవాళ ఆదిలాబాద్కి 1,60,000 ఎకరాలకు నీళ్ళు వస్తుండే. కానీ చెయ్యలే, ఎందుకంటే ఆ రైతు 1,00,000 తినకేమొస్తుంది, చిల్లి గవరాదు. అందుకే 38,500 కోట్ల రూపాయలతో ప్రారంభించిన ప్రాణహిత చెవెలను ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద 151,000 కోట్ల రూపాయలకు పెంచి 100,000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడి 100,000 కోట్లు దోసుకున్న దొంగ ఎవడన్నా ఉన్నాడంటే అది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఇవాళ 2 PG ఉచిత నిర్బంధ విద్య అన్నాడు. మా NSUI పిల్లలు నేను పోయినసారి ఇక్కడికి వస్తే విద్యార్థి నిరుద్యోగ గర్జనకు వస్తే మాకు యూనివర్సిటీ లేదన్నారు. 10 ఏళ్ళైంది మరి ఆదిలాబాద్కి ఎందుకు యూనివర్సిటీ ఇవ్వలేదు, ఈ ప్రాంత విద్యార్థులు చదువుకోవాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ నువ్వు ఉచిత నిర్బంధ విద్య కేజీ నుంచి పీజీ అన్నావు కదా, పీజీ చదవాలంటే జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ ఉండాలి కదా, ఎందుకు ఆదిలాబాద్ బిడ్డలకు నువ్వు యూనివర్సిటీ ఇచ్చే ఆలోచన చేయలే. ఈ ప్రాంతానికి గిరిజన యూనివర్సిటీ ఇస్తే 10 ఏళ్ళైనా మోడీ కేసీఆర్ గారికి కుట్ర వేసి ఆ గిరిజన యూనివర్సిటీని కూడా ప్రారంభించలే. అంటే ఈరోజు వెనుకబడిన వాళ్ళ పిల్లలు చదువుకోవద్దని చంద్రశేఖరరావు కుట్ర చేస్తున్నాడు. అందుకే గొల్లోళ్ళు గొర్రెలు కాసుకోవాలి, గౌడ్లు ఈదులు తీసుకోవాలి, మాడిగలు చెప్పులు కుట్టుకోవాలి, ఇట్లా చేపలు పెంచుకోవాలి, గొర్రెలు పెంచుకోవాలి, పందులను పెంచుకోవాలి. పేదోళ్ళందరూ ఈ పనులు చేస్తే ఆయన పిల్లలు మాత్రం రాజ్యాలు వెళ్తారంట. వాళ్ళు రాజ్యాలు వెళ్ళనికి నేనా తెలంగాణలో 1,200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నదని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి, జోగి రామన్న కాకపోతే ఇంకోడు జోకుడు రామన్న వస్తాడు. ఇవాళ జోగి రామన్నకు జోకుడు రామన్నకి ఏం తేడా లేదు. ఇవాళ వీళ్ళందరికీ కులగురువు ఏకాక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. రాక్షసుల కులగురువు ఎట్లయితే ఉంటాడో ఏకాక్షుడు, ఇవాళ ఈ అందరు పిల్ల రాక్షసులకు బ్రహ్మ రాక్షసుడు కేసీఆర్. ఈ పిల్ల రాక్షసులను ఊరు మీద కుదిలిండు. మీరు తిన్నంత తినుండ్రి, దోసుకున్నంత దోసుకోండి. రాష్ట్రాన్ని నేను దోసుకుంటా, జోగి రామన్న నువ్వు ఆదిలాబాద్ దోసుకో అని. అందుకే ఇవాళ ఆ బ్రహ్మ రాక్షసుని గద్దె దించాలి, బొండ పెట్టాలి అంటే ఈడ జోగిరామన్న పని పట్టాలి. ఇవాళ మీరు ఆలోచన చేయండి, 10 ఏళ్ళల్లో ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే, దళితుల 3 ఎకరాల భూమి రాలే, ఇంటికో ఉద్యోగం రాలేదు, 100 పడకల ఆసుపత్రులు రాలేదు, మైనారిటీ రిజర్వేషన్లు 12% ఇవ్వలేదు, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వలేదు, KG-2 PG ఉచిత నిర్బంధ విద్య అమలు జరగలేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి 3,016 రూపాయలు, ఇవాళ 30 నెలలు దాటిపోయింది, 180,000 వాళ్ళకి బాకీ ఉన్నారు, అవి కూడా ఇవ్వలేదు. ఇవాళ చివరికి ఏమి ఇవ్వకపోయినా పేదోళ్లకు పిల్లగానికి పెళ్ళి అయితే రేషన్ కార్డు అన్ని ఇవ్వాలి. రేషన్ కార్డు ఇవ్వాలంటే ఈ ప్రభుత్వానికి చేతులు రాలే. పేదలకు రేషన్ కార్డు ఇవ్వలేదు, పేదల ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ పథకం అమలు జరుగుతలేదు. ఇవాళ ఏమీ ఇవ్వని కేసీఆర్ మనల్ని వచ్చి ఓట్లు అడుగుతుండు.
మనకి ఏమి ఇయ్యనోడికి మనం ఓటు ఎందుకు ఇవ్వాలని నేను పేదోళ్ళని అడుగుతున్నా. ఏమి ఇయ్యనోడికి మనం ఎందుకు ఓటు ఇవ్వాలని నేను అడుగుతున్నా. ఇవాళ దొరల ప్రభుత్వం కావాలన్నా ప్రజల ప్రభుత్వం కావాలన్నా మీరు ఆలోచన చేయండి. దొరల తెలంగాణ కావాలన్నా ప్రజల తెలంగాణ కావాలన్నా మీరు ఆలోచన చేయండి. ఇవాళ దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్యలో ఇవాళ పోటీ జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో నలుగురు తప్ప ఇంకెవరికన్నా ఏమన్నా సాయం జరిగిందా? నిన్నమన్నా వాళ్ళందరూ మూడోసారి అవకాశం ఏంటి కేసీఆర్కు, మూడోసారి అవకాశం ఏంటి అని అడుగుతారు తండ్రి కొడుకులు బిడ్డ అల్లుడు అందరు. నేను ఓ టీఆర్ఎస్ వాడు ఎదురు పడితే ఎందుక మూడోసారి అడుగుతారంటే ఇక ఏం చెప్పాలన్న, రెండు సార్లు ఇస్తే కొడుకును బిడ్డను అల్లుడిని అందరినీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు చేసుకుంటూ ఇక మనవాడు ఒక్కడు మిగిలిండు, మూడోసారి ఇస్తే గా మనవాడిని కూడా మంత్రి చేస్తే మా సార్ కోరిక నెరవేరుతుందని. నీ అమ్మ సన్నాసోడా పదేళ్ళ అవకాశం ఇస్తే మాకు ఇల్లు ఇవ్వలేదు, మాకు పింఛన్ ఇవ్వలేదు, మాకు రేషన్ కార్డు ఇవ్వలేదు, మాకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయలేదు, మా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, నీకేం పథకాలు వచ్చింది, నీ మనవాడికి మంత్రి పదవి కావాల్సి వచ్చిందా? ఇంత సిగ్గు తప్పిపోయిండు కేసీఆర్, అందుకే మూడోసారి అడుగుతుండు. మూడోసారి ఇస్తే మనవాడికి మంత్రే కాదు, ఇంకో 100,000 కోట్లు దోసుకుంటాడు, ఇంకో 100,000 ఎకరాల భూములు ఆక్రమించుకుంటాడు, ఇవాళ పేదలకు ఇచ్చిన పోడు భూముల పట్టాలు గుంజుకుంటాడు, ఆదివాసులు ఉన్న భూములు కోల్పోతారు, దళితులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు పోతాయి, ఇవాళ ఏది మిగల్చాడు, ఈ రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొట్టి అమ్ముకొని దేశం ఇడిచి పారిపోతాడు. ఎందుకంటే వీళ్ళు ఈ దేశంలో ఉండేటోళ్ళు కాదు, ఈ దేశాన్ని ఈ దేశం ఇంకా వాళ్ళని భరించొద్దు. అందుకే మిత్రులారా ఇవాళ మీరు మంచి మనసుతో ఆలోచన చేయండి. మా కంది శ్రీనివాసుడు ఒక మాట మంచిగా చెప్పాడు, బీజేపీలో కోటేస్తారంటే అది మురిగిపోతుంది, పది పోయి తీసుకొని పోయి డ్యాంలో పడేసినట్టే. ఈరోజు మనము ఇక్కడ బీజేపీకి ఓటేస్తే అది సరాసరి బీఆర్ఎస్కు ఓటేసినట్టే. చీలిపోతే కూలిపోతాం, కూలిపోతే ఓడిపోతాం. మీరు ఆలోచన చెయ్యండి. ఇవాళ జోగి రామన్నను ఓడించాలి అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కంది శ్రీనివాసరెడ్డికి ఓటేస్తేనే జోగి రామన్నను మనం ఓడిస్తాం. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ వేరువేరు కాదు, వాళ్ళిద్దరు ఒక్కటే, రూపాయలు మార్చుకొని వచ్చారు. నిన్న నరేంద్ర మోడీ వచ్చిండు, అంతకుముందు ఎప్పుడొచ్చినా మీడియా మిత్రులు వీడియో చూడాలి, ఎప్పుడొచ్చినా కాళేశ్వరం కేసీఆర్కు ఏటీఎము 1,000 కోట్లు దోసుకున్నాడని అన్నారు. నిన్న గంటసేపు మాట్లాడాడు కాళేశ్వరం గురించి, మేడిగడ్డ గురించి, అవినీతి గురించి మోడీ మాట్లాడిండా? నేనేం అడిగినా వారం నుంచి సార్ మీరు వచ్చారు వచ్చారు మంచిదే బాగానే ఉంది, మీ మీటింగ్ అయినా ఒకసారి మేడిగడ్డ పోయి కూలిపోయిన మేడిగడ్డను పగిలిపోయిన అన్నారాన్ని ఒకసారి చూసిపో సార్, అవినీతి పరుల పట్ల చండశాసన్ని, అవినీతి పాల్పడే వాళ్ళని ఎవరిని వదలను జైల్లో పెడతా అంటివి. ఇవాళ నువ్వు ఎవరు అవినీతి పరుడు ఉన్నా ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిపిఐని పంపుతా అంటివి, మరి చూడనికి రాకపోతేవి చెప్పనికి రాకపోతేవి, ఏం లాభం మోడీ సారు నీ పర్యటన? నీకెంత భాగం ఉందని నేను అడుగుతున్నా నీ పార్టీకి. ఈ మేడిగడ్డ కూలిన దాంట్లో, అన్నారం పగిలిన దాంట్లో మీకు భాగం లేకపోతే, మీకు భాగస్వామ్యం లేకపోతే, ఆయన నీ కావాల్సినోడు కాకపోతే, ఆయన నీ ప్రత్యర్థి అయితే మేడిగడ్డకు ఎందుకు లేదు, దాని మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని నేను అడుగుతున్నా. ఈడ గూలిందాం గురించి మాట్లాడాడు, ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగింది, అందులో తోక పట్టుకుంటా ఎల్కన్ గుంజుతా అని అంటున్నాడు. ఎంకడికి ఎవడో కొండను దొవిడి అంట, కొండను దొవితే ఎల్కన్న దొరుకుతుంది అనుకున్నా, కానీ ఈ బీజేపీలో తొండ కూడా దొరకలేదా? ఈ మోడీ పరిపాలన కేసీఆర్ అవినీతి మీద కొండను దొవి ఎల్కన్ పట్టిరాని ఎంకటి చెప్పేటోళ్ళు, ఈయన తొండను కూడా పట్టలేకపోయింది ఈడ ఇవాళ ఈ రాష్ట్రానికి వచ్చి. అందుకే ఇవాళ ఇక ఆయన తప్పుడు ప్రచారం మొదలుపెట్టిండు, కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు, కాంగ్రెస్ వస్తే కర్ఫ్యూ ఉంటుంది, కాంగ్రెస్ వస్తే కరువు వస్తుందని. కాంగ్రెస్ ఏం చేసింది అంటాడు, కడెం ప్రాజెక్టు నీ అయ్య కట్టినాడు, నాగార్జున సాగర్ నీ తాత కట్టినాడు, శ్రీశైలం నీ ముత్తాత కట్టినాడు, కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ అందరినీ ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడితే దేవాదుల ప్రాజెక్టు వరకు, శ్రీరామ్ సాగర్ వరకు, ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు వరకు, ప్రాణహిత చెరల ప్రాజెక్టు వరకు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల వరకు ఎవడు నీ అయ్య కట్టినా, నీ తాత కట్టినా, నీ ముత్తాత కట్టినా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కట్టిందా? ఇక హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ ఎవడేసిండు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎవడు కట్టిండు, హైటెక్ సిటీ ఎవరు తెచ్చిండు, శిల్పారామం ఎవడు కట్టిండు, ఐటీ కంపెనీలను ఎవరు తెచ్చిండు, ఫార్మా కంపెనీలను ఎవరు తెచ్చిండు, హైదరాబాద్లో మెట్రో రైలు ఎవడేసిండు, హైదరాబాద్లో ఫ్లైఓవర్లు ఎవడు కట్టిండు, హైదరాబాద్లో ఉన్న కర్ఫ్యూలను మొత్తం ఉక్కు పాదంతో అణిచివేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. అంతెందుకు
మేము తెలంగాణ ఇవ్వకపోతే నాంపల్లి దర్గా దగ్గరనో బిర్లా మందిర్ మెట్ల మీదనో బిచ్చం ఎత్తుకునేటోళ్ళు నువ్వు నీ కుటుంబం. మేము తెలంగాణ ఇవ్వటో కదా, ఇవాళ నువ్వు ఒడివేడుతున్నావు, లక్ష కోట్లు దోసుకున్నావు. మేము తెలంగాణ ఇవ్వకపోతే గుడి మెట్ల మీద బిచ్చం ఎత్తుకునేటోని కేసీఆర్ అప్పుడే మర్చిపోయినావా? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటావా? కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో సెట్ అంతా పెరిగిండు హరీష్ రావు, మెదడు మోకాళ్ళు ఉన్నట్టుంది. నువ్వు ఎమ్మెల్యే కాకముందే నిన్ను మంత్రిని చేసిందిరా నాయన కాంగ్రెస్ పార్టీ. సిగ్గులేని మాటలు మాట్లాడక హరీష్ రావు, నీ బతుకు రబ్బర్ చెప్పులతోని. నీ మామ ఇంట్లో పిఏ కింద ఉంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కంటే ముందు నిన్ను మంత్రిని చేసి నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా సీతిపేట గెలిపించింది అప్పుడే మర్చిపోయినావు హరీష్ రావు. టాట్ సెట్ అంత పెరుగుతే కాదు, మెదడు ఇంత నన్న మోకాళ్ళేనన్న ఉండాలి హరీష్ రావు, అది గుర్తుపెట్టుకో. ఇక కేటీఆర్ అడుగుతుండు కాంగ్రెస్ ఏం చేసిందని. కాంగ్రెస్ తెలంగాణ ఇకపోతే ఇవ్వాలంటే కూడా అమెరికాల బాత్రూమ్లు కట్టుకొని బతకటో నీ బతుకు జడ. నువ్వు కాంగ్రెస్ ఏం చేసిందంటవా? నీ బతుకు ఎప్పుడైనా కుర్చీ ఫ్యాను ఏసీ ఎప్పుడైనా చూతువా? ఇంతకాలం అమెరికాల బాత్రూమ్లు కట్టుకొని బతకటో నీ కేటీఆర్ కాంగ్రెస్ కింద తెలంగాణ ఇవ్వకపోతే. మీ బతుకులు బాగుపడ్డే కాంగ్రెస్ పుణ్యం, మా కార్యకర్తల శ్రమ, మా కార్యకర్తల కష్టం. పదేళ్ళు నేను ఈ వేదిక మీద ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక మాట చెప్పదలుచుకున్నా, పదేళ్ళు మనం కష్టపడ్డాం, పదేళ్ళు అక్రమ కేసులు ఎదుర్కొన్నాం, పదేళ్ళు మీ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిండ్రు, మీ భుజాలు కాయలు కాసే వరకు ఈ జెండాను మోసిండ్రు, అవసరమైతే మీ ఊపిరి వదిలిండ్రు, కానీ ఈ పార్టీ జెండా వదలలేదు. ఇవాళ అధికారంలోకి వచ్చే సందర్భం వచ్చింది, ఇవాళ కీలకమైన సందర్భం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కష్టపడ్డ కార్యకర్తల్ని గుండెల బట్టి చూసుకొని మీకు ఇంతకు పది ఇంతలు మీ నష్టాన్ని భర్తీ చేసి మిమ్మల్ని బాగు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. టికెట్ ఆశించింది నలుగురు, టికెట్ ఒక్కరికే ఇవ్వగలం. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి పార్టీలో ఉండి ఇన్నేళ్ళు పార్టీకి పనిచేసిన నాయకులు నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినకండి. వాడో వీడో ఏదో చెబితే ఏదో ఇస్తే మీరు వాటికి లొంగకండి, ఎందుకంటే మీ కష్టం ఉంది ఇందులో. మిమ్మల్ని గుర్తించినాం, మీకు ఇవాళ పదవులు ఇచ్చింది పార్టీ, వారికి అధ్యక్ష పదవి ఇచ్చినాం, వారికి జనరల్ సెక్రటరీ ఇచ్చినాం, ఇంకొక ఆయనకు అన్ని రకాలుగా అవకాశాలు ఇచ్చినాం. పెద్దలు రామచంద్రారెడ్డి గారిని కూడా ఎమ్మెల్యేగా మంత్రిగా కాంగ్రెస్ పార్టీ చేసింది. పెద్దలు రామచంద్రారెడ్డి గారు నాకు మాట ఇచ్చిండ్రు, నా బాధ్యత కంది శ్రీనివాసరెడ్డిని గెలిపించేది ఆదిలాబాద్లో అని చెప్పి. ఇవాళ నేను అడుగుతున్నా, మీకు కోపం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, గెలిచేటట్టు ఉంది మాకు ఇచ్చినుంటే బాగుండే. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్న రాజకీయ పరిస్థితులతో మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు కంది శ్రీనివాసరెడ్డిని అభ్యర్థి చేసిండ్రు. ఇక్కడి కార్యకర్తలు కోరుకున్నారు, సర్వేల ప్రకారం, ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. టికెట్ రాని వాళ్లను రే ప్రభుత్వంలో సముచితమైన స్థానం ఇచ్చి వాళ్ళని గౌరవించే బాధ్యత, వాళ్ళకి అవకాశాలు ఇప్పించే బాధ్యత నాది. ఎవరు భావోద్వేగానికి లోన్ కాకండి, క్షణికావేశానికి లోన్ కాకండి, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. ఇవాళ ఎవరినన్నా నమ్మి ఎవడని కళ్ళన్నా ఓతిరంటే నమ్మి నానబెడితే పుచ్చి బూరెలైనాయని పెద్దలు వెనుక చెప్పిండ్రు. అందుకే ఎవరు ఎక్కడ పోకండి, ఏదైనా నాయకులు తప్పు చేసిన కార్యకర్తలారా, మళ్ళీ తప్పు జరగొద్దు. తప్పు జరిగితే ఈ రాక్షసుల నుంచి ఇంకా మనం బతకలేము, ఈ రాక్షసులు మనల్ని బతకనియరు. చివరికి మన ఆలి మీద ఉన్న తాళి కూడా గుంజుకపోతారు. భూములు ఆక్రమించుకున్నారు, ఇసుక దోసుకున్నారు, అన్నీ అమ్ముకున్నారు, ఇక మిగిలేదు మన ఇంట్లోండే ఆడపిల్లల తాళి గుట్లు కూడా వదలరు ఈ టీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తే. అందుకే ఇవాళ టీఆర్ఎస్ ఓడాలి, కాంగ్రెస్ గెలవాలి. కాంగ్రెస్ గెలిస్తే పేదలకు జరిగే న్యాయం, 6 గ్యారంటీలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు. ఇక్కడున్న మీ అందరి చేతులు గ్యారంటీ కార్డులు ఉన్నట్టున్నాయి, అందరు ఒక్కసారి పైకి తీయండి. ఇందులో ఉన్నాయి అన్నీ నేను చదువుతా. మా లక్ష్మి పథకం ద్వారా ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగానికి జీతం వచ్చినట్టు 2500 రూపాయలు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో వేసి ఎవరి మీద ఆధారపడకుండా మీ పిల్లల చదువుల కోసం, మీ ఇంటి ఖర్చుల కోసం మిమ్మల్ని ఆదుకోవాలని సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా సిలిండర్ ఆయన కట్టెల పొయ్యి మీద కన్నీళ్లతో ఆ పొగకు మీరు చచ్చిపోతుంటే మిమ్మల్ని ఆదుకోవడానికి సోనియమ్మ దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ మీకు ఇచ్చిండ్రు. ఆయన 400 సిలిండర్ వచ్చేది,
ఇలా మోడీ దిక్కుమాలిన పాలనల 1200 అయింది సిలిండర్. అందుకే ఇవాళ మళ్ళీ సిలిండర్ అటక మీదకి పోయింది, కట్టెలపై మీద వండుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మా ఆడబిడ్డల కోసం 500 రూపాయలకే మీకు సిలిండర్ మీ ఇంటికి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇక కేసీఆర్ అయితే ఎంత లత్కోరు మాటలు మాట్లాడుతున్నాడంటే ఇంకా నేను చెప్పొద్దు. కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అంటాడు, ధరణి రద్దు చేస్తే రైతు బంధు రాదంటాడు. ఇట్లాంటి లత్కోరు మాటలు మాట్లా మాను కేసీఆర్, నువ్వు ముఖ్యమంత్రివి, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినావు, కేంద్ర మంత్రివి చేసినావు, అబద్ధాలు అట్లా మాట్లాడవు. కాంగ్రెస్ వచ్చి రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు రైతులకు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాకుండా భూము లేని కౌలు రైతులు, కౌలుకు భూమి పట్టుకుంటే రైతు బంధు పథకం ఏమో భూమి నాయనకు పోతుంది, కౌలుకు తీసుకున్నాక అప్పులు మిగులుతున్నాయి, పురుగుల మందు తాగి చచ్చిపోతుంది. అందుకే కౌలు రైతులను కూడా గుర్తించి ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు కౌలు రైతుల గుడియానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. భూమి లేని వాళ్ళు అంటూ ఊరికి పోతే అయ్యా భూమి ఉన్నోనికే భూమి ఉంది, వానికి నువ్వు పైసలు ఇవ్వబడుతుంది, నా పరిస్థితి ఏందని మేము కూడా ఆలోచన చేసినాం సోనియామ్మతో, రాహుల్ గాంధీతో, కరెక్టే కదా అని. భూమి లేని ఉపాధి హామీ కూలీలకు కూడా ఇవాళ ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఉచిత కరెంటు, వ్యవసాయానికి కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని ఉచితంగా ఇవ్వరని, ఇక అసలు బుద్ధుందా కేసీఆర్? రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలని ఆలోచన చేసిందే దేశంలో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ. రైతులకు ఉచిత కరెంటు ఇచ్చి కరెంటు బకాయిలు రద్దు చేసి వాళ్ళ మీద ఉన్న కేసులు 2004 నాడు ఎల్పీ స్టేడియంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదటి రోజు సంతకం పెట్టి ఉచిత కరెంటు, రైతు బకాయిలు, అక్రమ కేసులు తొలగించిన కాంగ్రెస్ పార్టీ 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ వ్యవసాయానికి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ సందర్భంగా ఒక సవాలు విసిరదలుచుకున్నా, ఈ నుంచే ఆదిలాబాద్ అసెంబ్లీలో ఏ సబ్స్టేషన్కైనా పోదాం, కేసీఆర్ వస్తాడో, కేటీఆర్ వస్తాడో, హరీష్ రావు వస్తాడో, వీళ్ళకి శాత కాకపోతే జోకుడు రామన్ వస్తాడో, రమ్మనుండ్రి. మీరు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చినట్టు సబ్స్టేషన్లో లాగ్ బుక్లో చూపిస్తే నేను మా శ్రీనివాసరెడ్డి రాజీనామా, మేము అసలు నామినేషన్ వెయ్యము, మేము నామినేషన్ వెయ్యమని నేను సవాల్ విసురుతున్నా. ఇక మేము నామినేషన్ వేయకపోతే మీకు పోటీ లేదు కదా, పోదాం దాన్ని సబ్స్టేషన్ కాడికి, మీడియా మిత్రులు కూడా రావాలి, అబద్ధాలు చెప్పేదానికి కూడా అడ్డుపద్దు ఉండాలి. అందుకే ఇవాళ ఉచిత విద్యుత్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. 24 గంటల ముసుగులో 1,000 కోట్ల రూపాయల దోపిడీకి అవినీతికి పాల్పడ్డాడు తప్ప ఇస్తలేడు. మా పేదోళ్ళు అన్నారు భూమి ఉన్నోనికి ఉచిత కరెంటు, నాయన నాకు భూమి లేదు, చిన్న ఇల్లు ఉంది, నాకు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని. అందుకే ఈరోజు పేదోళ్ళని దృష్టిలో పెట్టుకొని గృహజ్యోతి పథకం కింద ప్రతి పేదవాడికి మీ ఇంటి కరెంటు కూడా బిల్లు కట్టాల్సిన పని లేదు, 200 యూనిట్లు మీకు ఉచితంగా కరెంటు ఇస్తాం, వచ్చే నెల బిల్లు కట్టకండి, మేము వస్తేనే మీకు మాఫ్ అయిపోద్ది, 200 యూనిట్లు ప్రతి పేదవాడికి ఇంటికి కూడా ఉచితంగా కరెంట్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇక ఇందిరమ్మ ఇండ్లు, ఇంతకుముందే శ్రీను చెప్పాడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిన కాడ నువ్వు ఓట్లు అడగాలి, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన కాడ మేము ఓట్లు అడుగుతాం, సవాల్కు సిద్ధమా అని. ఒకవేళ సిద్ధమైతే సన్నాసి రమ్మని ఉండి వాళ్ళకి డిపాజిట్లు వస్తే నేను సవాల్ చేస్తున్నా, ఎందుకంటే ఆదిలాబాద్లో ఏడా కట్టలే, 45,000 ఇండ్లు ఈ ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది. కాబట్టి అందుకే మళ్ళా పేదలకు, ఇల్లు లేని పేదలకు, పెళ్ళైన ప్రతోనికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే 500,000 రూపాయలు మీకు ఉచితంగా ఇచ్చి మీరు ఇంటోని చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా పెన్షన్, పెన్షన్ గురించి సీన్ చెప్పిండు, ఇప్పుడు ఎంత వస్తుందమ్మా, గడ పెద్దమ్ముంది, మాకు మన ఆకుపచ్చ చీర కట్టుకుని, ఏం పేరు తల్లి నీ పేరు, పెన్షన్ ఎంత వస్తుంది, 2,000 వస్తుంది కదా, వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి, వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్కు 500 1,000 ఇయ్యమని, నడిచి నడిచి నీ కాళ్ళు నొత్తే నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు, ఎందుకంటే ఆయన పెట్రోల్ బండ్లు ఇంత పెట్రోల్ కావాలంటే 500 1,000 నిన్ను అడుక్కోవాలి. అందుకే
పేదల కోసం కొడుకు మీదనో కోడల మీదనో బిడ్డ మీదనో అల్లుడు మీదనో ఆధారపడకుండా మందు గోళీలు కొనుక్కోవాలనుకున్నా మనవాడికి చాక్లెట్ వనియాలన్నా ప్రతి నెల 4,000 రూపాయలు నీ ఖాతాలో వేసే బాధ్యత సోనమ్మ తీసుకున్నది. December 9 నాడు ఒక్క సంతకంతో ఇవన్నీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఎల్బి స్టేడియంలో December 9 నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుంది. ఇక్కడున్న యువకులకు మా అక్కలకు మా ఆడబిడ్డలందరికీ ఇదే నా ఆహ్వానం. మా మీడియా మిత్రులు కూడా December 9 నాడు హైదరాబాద్ ఎల్బి స్టేడియంకి రాండి. ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ 6 గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. మరి ఇన్ని మంచి పనులు మేము చేస్తే మీరేం చేయాలి మిత్రులారా? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? చేయున్న వాళ్ళందరూ చేయి పైకెత్తురు. రెండో చేయి ఉంటే రెండో చేయి కూడా ఎత్తాలి. మా అక్క ఎత్తుతలేదు, ఒకటే చేయి ఎత్తుంది, రెండో చేయి కూడా ఎత్తాలి. జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్! హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. శ్రీనివాస్ రెడ్డిని గెలిపిస్తారు కదా, గెలిపిస్తారా, గెలిపిస్తారా? కంది శ్రీనివాస్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మీ ఆదిలాబాద్ను అభివృద్ధి చేసేది మీకు యూనివర్సిటీని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. జై కాంగ్రెస్!